హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ అర్థ విపరిణామం. అర్థ విపరిణామం, విపరిణామం అని అంటే చేంజ్. ఏం చేంజ్? అర్థంలో చేంజ్. అంటే పదాలకు ఉన్నటువంటి అర్థంలో కలిగేటువంటి మార్పుని, పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగేటువంటి మార్పుని అర్థ విపరిణామం అంటాం. అంటే పూర్వకాలంలో పదానికి ఒక అర్థం ఉండి తర్వాత కాలంలో పదం యొక్క అర్థం మారితే దాన్ని అర్థ విపరిణామం అంటాం. ఈ అర్థ విపరిణామం మీద జిఎన్ రెడ్డి గారు ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసిండు. స్టడీ ఆఫ్ సిమాంటిక్స్, ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అనేటువంటి గ్రంథం, జిఎన్ రెడ్డి, ఆచార్య జిఎన్ రెడ్డి గారు. ఓకే, మరి ఈ అర్థ విపరిణామం ఎన్ని రకాలుగా జరుగుతుందని అంటే 11 రకాలుగా జరుగుతుంది. అర్ధ వ్యాకోచము, అర్ధ సంకోచము, అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవము లేదా అర్ధోత్కర్ష, అర్ధ గ్రామ్యత లేదా అర్ధాపకర్ష, సభ్యోక్తి, మృదుక్తి, లక్ష్యార్థాలు, కేవలం సంఖ్యార్థాలు, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగము, లోక నిరుక్తి, 11 రకాలుగా జరుగుతుందండి. దాదాపుగా మన అర్ధ వ్యాకోచానికి ఒక 18 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అర్ధ సంకోచానికి ఒక 18 ఉంటాయి, అర్ధ సౌమ్యత లేదా దీనికి ఒక 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అర్ధ గ్రామ్యతకు ఒక 18 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సభ్యోక్తికి ఒక 20 ఉన్నాయి, మృదుక్తికి ఒక 6 ఉన్నాయి, లక్ష్యార్థాలకు ఒక 3 ఉన్నాయి, సంకేతార్థాలకు ఒక 3 ఉన్నాయి, వస్తు పరిణామానికి ఒక 15 ఉన్నాయి, అలంకారిక ప్రయోగానికి ఒక 15 ఉన్నాయి, లోక నిరుక్తికి ఒక 10 ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 100 ఎగ్జాంపుల్స్ వరకు ఈ టాపిక్ సంబంధించినటువంటివి ఉన్నాయి. అర్ధ వ్యాకోచం అంటే ఏం లేదండి, పూర్వకాలంలో పరిమితమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి ఒక పదము, నేడు విస్తృతమైనటువంటి అర్థాన్ని బోధిస్తే అది అర్ధ వ్యాకోచం. ఒక ఉదాహరణ చెప్తాను, క్లియర్గా అర్థమైపోతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చెంబు అనేటువంటి ఒక పదం ఉంది, చెంబు చెంబు చెంబు. అసలు పూర్వకాలంలో చెంబు అనేటువంటిది పదం దేనికి ఉండేదని అంటే, ఎరుపు రంగు లోహంతో తయారు చేసినటువంటి పాత్ర అంటే రాగి పాత్రకు మాత్రమే చెంబు అనేటువంటి పేరు ఉండేది. ఎందుకు సార్ చెంబు అంటే ఎట్లా వచ్చింది ఇది?
చెమ్ అనేటువంటి పదం ఉంది. చెమ్ అంటే ఎరుపు రంగు లోహంతో తయారు చేసేటువంటి పాత్రకు మాత్రమే చెంబు అనేటువంటి పేరు ఉండేది. ఆ రాగి పాత్రనే చెంబు అనే రాగి చెంబు అనేటోళ్ళు. కానీ తర్వాత క్రమంలో ఏ లోహంతో తయారు చేసినా కానీ చెంబే అంటారు. ఇత్తడి చెంబు, వెండి చెంబు, బంగారపు చెంబు, అల్యూమినియం చెంబు, ప్లాస్టిక్ చెంబు, లోట, ఇట్లా ఆ అర్థం, పదం యొక్క అర్థం అనేటువంటిది మారిపోయింది. పదం యొక్క అర్థం అనేటువంటిది మొత్తము మారిపోయింది. ఓకేనా? రైట్. ఇది చెంబు అనేటువంటిది అర్థ వ్యాకోచం. చీర అందాం. చీర అంటే పూర్వకాలంలో పురుషులు ధరించేవారు, స్త్రీలు ధరించేవారు. ఇప్పుడు చీర అనేటువంటి పదము స్త్రీలకు మాత్రమే పరిమితమైంది, కాబట్టి అర్థ సంకోచం. కంపు అందాం. కంపు అంటే పూర్వకాలంలో సువాసనను మాత్రమే కంపు అనేటువంటి వాళ్ళు, సువాసన సుగంధాన్ని మాత్రమే కంపు అనేటువంటి వాళ్ళు. నేడు దుర్వాసనకు వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇది అర్ధ గ్రామ్యత కిందికి మనము కౌంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్. పరమపదించాడు దేనికి సంబంధించింది అని అంటే అది సభ్యోక్తి. దీపం కొండెక్కిపోయింది మృదోక్తి. నరసింహాచలం లోక నిరుక్తి. వాడు శిశీంద్రి అలంకారిక ప్రయోగము. లఖపిడతలు వస్తు పరిణామము. ఇంధనము కేవలం సంకేతార్థాలు. సూది లక్ష్యార్థాలు. ఇట్లా ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాడు. ఇచ్చి అది ఏ అర్థవి పరిణామానికి చెందింది అని అడుగుతాడు. మరి వీటికి సంబంధించిన సమాచారం కావాలంటే తప్పనిసరిగా పుస్తకము చదవాల్సిందే. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మాదిరి ప్రశ్నలు చూద్దాం. దీనికి సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు. మాదిరి ప్రశ్నలు అండి, మాధురి ప్రశ్నలు కావు, మోడల్ క్వశ్చన్స్. రైట్. దీపం కొండెక్కింది, సూత్రం పెరిగిపోయింది అనడము దీనికి ఉదాహరణ. మృదుక్తి. మృదుక్తి అంటే ఏం లేదండి, కఠినమైనటువంటి భావాలను, దుఃఖస్ఫూరకమైనటువంటి విషయాలను మృదువుగా చెప్పడమే మృదుక్తి. దీపం కొండెక్కింది అనాలి, కానీ దీపం ఆరిపోయింది అనొద్దు. దీపం ఆరిపోయింది అని ఎప్పుడు అంటారంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే దీపం ఆరిపోయింది అని అంటారు. సూత్రం పెరిగిపోయింది అంటే మంగళసూత్రము తెగిపోయింది అనొద్దు, పెరిగిపోయింది అని మాత్రమే వాడాలి. అది మృదువుగా చెప్పాలి, అదే మృదుక్తి. చెంబు అనేది ఏ అర్ధ విపరిణామం, ఇంతకుముందే చెప్పాను, అర్ధ వ్యాకోచం. అర్ధ సంకోచానికి ఉదాహరణ ఇక్కడ కోక. కోక అంటే చీర. బోరన్ మిఠాయేమో దేనికి సంబంధించింది, లోక నిరుక్తి. నారద సింహాచనం కూడా లోక నిరుక్తి. నూనె అంటే పూర్వక అర్ధ వ్యాకోచం. పూర్వకాలంలో నువ్వులతో తయారు చేసినటువంటి నూనెకు మాత్రమే నూనె అనేవారు. నువ్వుల నుంచి తీసినటువంటి దానికి మాత్రమే నూనె అనేటువంటి వాళ్ళు. తర్వాత క్రమంలో ఏమైందనంటే ఏ గింజల నుంచి తీసినా కానీ అది నూనెగా మారిపోయింది. ఓకేనా? ఇది మరి అర్ధ సంకోచం. బురన్ మిఠాయి. ఇక్కడ అర్ధ సంకోచానికి ఉదాహరణ ఏంటంటే కోక. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మాదిరి ప్రశ్న, అంటే మాదిరి ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మనకు పుస్తకంలో ఉన్నాయి. అర్ధ విపరిణామానికి సంబంధించి చాలా చక్కటి సమాచారం, మంచి ఉదాహరణలతోటి, వివరణతోటి మీకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరము లేదు. అది విన్నర్స్ పబ్లికేషన్స్ యొక్క ప్రత్యేకత. అంత సులువుగా రాయడము జరిగింది. కాబట్టి సమాచారం కావాలంటే పుస్తకంలో చదవండి. క్లాసెస్ కావాలంటే ప్లేస్టోర్కి వెళ్ళి విన్నర్స్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. రైట్.